హలో గైస్, పెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పెట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. వాటిలో మెయిన్గా డాగ్స్. డాగ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ వీటిని ఏ విధంగా పెంచాలి, అపార్ట్మెంట్లో ఏ విధంగా చూసుకోవాలి, వీటిని మన ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టాలి, ఈ క్వశ్చన్స్ అయితే చాలామందికి ఉంటాయి. కానీ నెల్లూరులో కొత్తగా అది గొలమూడి దగ్గర అయితే స్టార్ట్ చేశారండి. వీళ్ళ దగ్గర స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉంది. వీటి స్విమ్మింగ్ పూల్ వచ్చి సండే మాత్రం ఉంటుంది. ఒక డాగ్ వచ్చి 300 ఛార్జ్ చేస్తే ఎంతసేపు అయినా ఉండవచ్చు. అదేవిధంగా వీళ్ళకి హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. మన ఊరికి వెళ్ళినప్పుడు కుక్కల్ని బయట ఇంట్లో ఫ్రెండ్స్ ఇంట్లో పెరవాలి, ఏ విధంగా చూసుకుంటారో మాకు తెలియదు. కానీ ఇక్కడ గొలమూడి దగ్గర అయితే మనకి హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ కూడా వీళ్ళు ప్యాంపర్ చేస్తారు కుక్కల్ని. హాస్టల్ అయితే చాలా ఫీజుబుల్గా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్, చాలా బాగుంది. కుక్క తిరగడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే బాగా నచ్చి మా కుక్కనైతే ఇక్కడ హాస్టల్ అయితే పెట్టాం. మాకైతే వన్ డేకి వచ్చి 500 అయితే ఛార్జ్ చేస్తే ఫుడ్ అంతా వాళ్ళు పెట్టారు. అదేవిధంగా షెడ్యూల్స్కి గ్రోమింగ్ కానీ హెయిర్ కటింగ్ కానీ స్టైలిష్గా కటింగ్ అయితే చేస్తారు. కానీ ఎక్కువ టైం అయితే తీసుకుంటారు, ఎందుకంటే వాటిని ప్యాంపర్ కటింగ్ చేసేటప్పుడు డాగ్స్ అనేవి కంపల్సరీ కరుస్తాయి. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఎటువంటి వ్యాక్సిన్ లేకుండా డాగ్స్ అయితే కటింగ్ నీట్గా చేస్తారు. కటింగ్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, ఎందుకంటే డాగ్ని ప్యాంపర్ చేసి వాళ్ళకి అలవాటు పడేటట్టు డాగ్ని చేసుకుంటారు. తాత కటింగ్ అనేది చాలా నీట్గా చేస్తారు, కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ చేసుకుంటే. వీళ్ళ దగ్గర షవర్ కూడా అవైలబుల్ ఉంది. షవర్ ఓన్లీ షవర్ అయితే వీళ్ళు 300 ఛార్జ్ చేస్తారంట. కటింగ్తో పాటు షవర్ చేస్తే 1500 ఛార్జ్ చేస్తున్నారు. కటింగ్ అయితే నీట్గా చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది. మా డాగ్ అయితే కటింగ్ ఈడే చేయించాము. షవర్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై క్లాత్ నీట్గా తుడిచి ఒక డ్రైయర్ అయితే పెట్టి మనకి డాగ్ని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. డాగ్ అయితే చాలా నీట్గా ఉంది. మా డాగ్ అయితే ఫస్ట్ అంతా టిక్స్తో, అదేవిధంగా ముళ్ళు పడిపోయింది హెయిర్ మొత్తం షిజ్జుకి. నీట్గా అయితే కట్ చేశారండి, చాలా బాగా కటింగ్ చేసేసారు. మీరు ఎప్పుడైనా కటింగ్ చేయించుకోవాలంటే కంపల్సరీ వీటికి వెళ్ళండి, బాగా టైం తీసుకుని నీట్గా అయితే చేస్తారండి. కటింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, బయట 2000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళైతే చాలా తక్కువ తీసుకుని షవర్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. మళ్ళీ మనం పోయేటప్పుడు వీళ్ళు మంచి టిప్స్ కూడా ఇస్తారు మనకి, హెయిర్ ఎక్కువ ముళ్ళు పడకుండా ఏ విధంగా ఉండాలి, మంచి షాంపులు ఏ వాడాలో చెప్తారండి. నాకైతే వీళ్ళు కటింగ్ అయితే బాగా నచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Hey!